హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అక్షరా ఛానల్ ఈరోజు నేను మీకు క్యాబేజీతో పకోడీ ఏ విధంగా వేసుకోవాలో చేసి చూపిస్తాను ముందుగా మనకు కావలసినవి తరిగిన క్యాబేజీ హాఫ్ కప్ శనగపిండి హాఫ్ కప్ వరిపిండి తరిగిన ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు తరిగిన అల్లం కరివేపాకు కొత్తిమీర వన్ టీ స్పూన్ ధనియాల పొడి ఇప్పుడు తరిగిన క్యాబేజీలో ముందుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసుకుని బాగా కలుపుకోండి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత శనగపిండి వేసుకుని కలుపుకోవాలి తర్వాత వరిపిండి కూడా వేసుకుని కలుపుకోండి బాగా మిక్స్ అయిన తర్వాత పచ్చిమిర్చి అల్లం ముక్కలు కరివేపాకు కొత్తిమీర ధనియాల పొడి వన్ టీ స్పూన్ కారం తగినంత సాల్ట్ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని విదంగా విధంగా కలుపుకోవాలి ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్నగా వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి పచ్చి క్యాబేజీ స్మెల్ కూడా రాదండి ఎందుకంటే ఇందులో మనం కొత్తిమీర కరివేపాకు ధనియాల పొడి కూడా వేసి మిక్స్ చేస్తాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయండి అంతే ఎంతో రుచికరమైన క్రిస్పీ క్యాబేజీ పకోడీ రెడీ ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి